People from the village consider Veerappan to be the local guardian and a hero. Continue to page 5. 5. Amma! Amma! Yeh, Arjun! Paper lo rundu page ul missing. Velle, mi nana nadukku. Nana! Hey, unra! Nana! Yeh, ra! సగం వీరప్పన్ బయోగ్రఫీతో బాత్రూంలో ఏం చేస్తున్నారు? 10 నిమిషాల తర్వాత చదివితే న్యూస్ మారిపోతుందా? నా మూడ్ మారిపోతుంది. అర్జున్ అన్ని రెడీ. టోనీ ఏం వెతుకుతున్నారు? ఏం లేదు, ఏం కావాలో చెప్పారంటే నేను వెతుకు పెడతాను. అంబ్రెల్లా? అర్థం కాలేదు. గొడుగు గొడుగు. ఓ, అది అక్కడ పెట్టండి. తెల్లంకాయలు 1/2 కిలో, నల్లంకాయలు 1/2 కిలో, పచ్చిమిర్చి 1/2 కిలో. గుర్తుందే, ఇంపార్టెంట్ మీటింగ్లో నా ఫోన్ కట్ చేయి. ఏంటి అర్జున్, ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నావు. నువ్వే లేట్. హాయ్ గాయ్స్, వీఆర్ హియర్ ఫర్ ఏ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ సైలెంట్ మోడ్. హే అర్జున్, గో అహెడ్ మ్యాన్. ఓకే సార్. So today we are going to discuss about the commission we share with our agents. And the agents are categorized according to the districts and zones. And the agents throughout our company must be directly responsible. Sir, I thought the phones were supposed to be on silent. The HR team, which has been extremely weak, they have to start stepping up their game and... Hello? If it's an important call, please. Actually, thanks. Anyway, the HR team needs to handpick every good employee from the competitors. So while analyzing the existing client data in terms of anything about this call... What are you talking about? I'm talking about that. But you're doing time waste. What are you talking about? You're handsome. You're the first one. పెళ్లి చేసుకొని చూడు. వాడి టార్చర్ తట్టుకోలేక బండతో బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా, వాడు ఇంట్రోవర్ట్. నువ్వనే కాదు, ఏ ఆడపిల్లైనా వాడితో 24 అవర్స్ ఉంటే చాలు, ఇంకొకరితో జంప్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎవరో చెప్పినట్టే 2 రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్లో 10 ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి. అటేడు తరాలు, ఇటేడు తరాలు, అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా లైఫ్లో నేను ఇష్టపడ్డ అమ్మాయి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి జనని ఒకతే.
క్లయింట్ బికాస్ ఆఫ్ ఇట్. హలో, నేను మీటింగ్లో ఉన్నా. అక్కడ చూడు, అస్సలు సెట్ అవ్వదన్నా. ఇకపైనేగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది. అర్థం కాలా, మాట్లాడుకుంటున్నారుగా జనని. నీకు నేను నచ్చానా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే 1 మంత్ ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఏమో తెలీదు, బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది. అలా కొన్నాళ్ళకి అమ్మొక రోజు సడన్గా మీ ఫోటో చూపించింది. అందరూ కలిసి జాతకాలు కుదిరాయని పెళ్లి ఫిక్స్ చేసేసారు, నేను ఓకే చెప్పేశా. ఇప్పుడు ఒపీనియన్ మారిందా? అర్జున్, యు ఆర్ సో రియల్. నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు, అందరికీ నచ్చినట్టుంటావు. నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు. నీకొక చెప్పన, మన పెళ్ళైన తర్వాత మనిద్దరికీ గొడవలు అస్సలు రావు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వు అసలు మాట్లాడితే కదా బాస్. భయ్యా, ఈ ప్లేట్ పానీపూరి. ట్రై చేయొచ్చుగా. సరిపోయింది, చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇట్స్ నాట్ అట్ ఆల్ హైజీనిక్ యూనో. 4 డేస్ అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ 14% కూడా లేదు. ఇది తింటే కోల్డ్, ఫీవర్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు నన్ను ఏమంటావు? కింద పడే. సీరియస్లీ? ఇంకొకటి. థ్యాంక్ యూ. వెళ్దామా? యా జనని. నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? ఓకే చెప్పాను. అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం. గొడవలు ఎక్కువయ్యేసరికి విసిగిపోయాను. రీసెంట్గానే బ్రేకప్ అయ్యి. ఓకే, నీ పాస్ట్ గురించి నేను ఎప్పుడు అడగను జనని. అర్జున్, నువ్వు అడగకపోవచ్చు, కానీ నేను చెప్పాలిగా. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తోనే స్టార్ట్ అయింది. ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఇలా ఉండు, అలా నడుచుకో, ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్ కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ మెళ్ళో తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు. నన్ను వస్తున్నా 5 మినిట్స్. నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావా? ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో, ఎప్పుడు తినాలో కూడా మా అమ్మే డిసైడ్ చేస్తుంది. మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు. నీకో విషయం చెప్పనా, మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది. అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సింపుల్. క్యామోఫోబియా. పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది. తర్వాత ఏమైంది? హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. దేనికి చెప్తున్నావు? నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మంచికే అనుకుంటా. రాత్రంతా నువ్వు చెప్పిందే ఆలోచించాను. మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నిన్న తను కాల్ చేశాడు, మాట్లాడేసుకున్నాం. I think we are good now. Artham kaledu. Sorry Arjun. Thank you.
ఇట్స్ ఓవర్ అని తను చాలా సింపుల్గా చెప్పింది. కానీ నా ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. పెళ్ళి అయిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండేవాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధ పెట్టే. 26 ఏళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. హలో అర్జున్, పెళ్ళి అయిపోయిందని ఫీల్ అవ్వకరా. మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం. ఏమంటావు? సారీ సార్, నేనే అర్జున్కి పెళ్ళి అవ్వదు అని ఆట పట్టిస్తూ వచ్చేదాన్ని. నిజంగా ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ ఫీల్ సో గిల్టీ. ఒకే ఒక్కసారి అర్జున్ని కలిసి మా తనని వెళ్ళిపోమని చెప్పు. ఏయ్ అర్జున్, నేను చెప్పేది ఒక్కసారి కూల్గా విను. గెట్ అవుట్. అర్జున్, ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అవును, కరెక్ట్గానే జరిగిందిరా. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది, నీకు కాదు ఆ అమ్మాయికి. ఇంత చిన్నదానికే నువ్వు ఇలా అయిపోతే ఎలా? లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వాటన్నింటినీ ఎలా హ్యాండిల్ చేస్తావు? అమ్మా, నాకేది చేత కాదు, నన్ను అలాగే పెంచారుగా. ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి పిల్ల పెళ్ళి అన్నారు అప్పుడు చెప్తా. వసంతి, కంగారు పడకు, నేను హాస్పిటల్కి వచ్చేసాను. వాడు ఇక్కడే ఉన్నాడు, టెరస్ మీద కెఫేకి రమ్మన్నాను. ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్లో మీ అమ్మ ఇంతలా బాధపడ్డో నేను ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు 8 ఏళ్లప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని మీ అమ్మ కంగారు పడి ఇదే హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఈరోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసావని బాధపడుతుంది. వెంటనే అన్నీ మర్చిపోవాలంటే కొంచెం కష్టమే, అలా అని పదే పదే గుర్తు చేసుకుని బాధపడితే ఎలా? జస్ట్ 2 మంత్స్ పరిచయం కదా, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నా అని అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్. 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, పాయింట్ అది కాదు. నేను సిన్సియర్గానే ఉన్నానుగా. వదిలేండి, ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు, చెప్పినా అర్థం కాదు. అమ్మయ్యా, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడటం చూస్తున్నా. చూడు అర్జున్, ఇదంతా టెంపరీ అని మర్చిపోకు. ఇలా జరిగిందని బాధపడుతూ టైంనంతా వేస్ట్ చేసుకోలేం కదా. కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్. నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ జననితో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. మైండ్ అంతా నెగిటివ్గానే ఉంది డాక్టర్. పాజిటివ్గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు. అర్జున్, నేను ఇప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. నీకిప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు, వేరే. ఎటైనా వెళ్ళి రావచ్చుగా. వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్, డూ సమ్ సోల్ సర్చింగ్? డాక్టర్, నాకు ఈ ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవ్వదు. సరే, తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. నైట్ నువ్వు ఇక్కడే ఉండు, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. యా, 2 మినిట్స్ ఐల్ బి దేర్. అర్జున్,
డాక్టర్, నేను ఇక్కడ ఉండే తీరాలంటారా? కొత్త ప్లేస్లో నాకు నిద్ర పట్టరు డాక్టర్. అందుకే నీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాను. హాయిగా పడుకుని లేస్తే చాలు, నీకున్న మెంటల్ స్ట్రెస్లో సగం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఒక డెసిషన్కి రావచ్చు. ఇదిగో. ఇదేంటి? అర్జున్, నీలాగే నాకు కూడా సమ్టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది. అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్. నాకు రాయటం ఇష్టం, అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి. నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా, ఎలా ఉన్నాయో చదివి చెప్పు. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. షార్ట్ స్టోరీసా? ఏం స్టోరీస్?